వ్యసనాలకు బానిసయ్యాడు. ప్రైవేటు వ్యాపారాల కోసం విచ్చలవిడిగా అప్పులు చేశాడు. వాటి వడ్డీలు కట్టడానికి కళ్ల ముందు కనిపిస్తున్న డిపాజిటర్లను దారి మళ్లించి వాడేశాడు. విజయవాడ నగరం కృష్ణలంకలోని నెహ్రూ నగర్లోని ఉప తపాలా కార్యాలయం పోస్టు మాస్టర్ మనోజ లీలలు ఇవి. ఉన్నతాధికారులు తనిఖీలు చేయడంతో సోమవారం బయటపడింది. పోస్టు మాస్టర్ను అధికారులు సస్పెండ్ చేశారు. అసలు ఆ పోస్టు మాస్టర్ గాలి లీలలేంటో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. విజయవాడలోని కృష్ణలంకలో ఉప తపాలా కార్యాలయం గత ఏడాది జూన్లో పోస్ట్ మాస్టర్గా విధుల్లో చేరాడు మనోజ్. ఈ కార్యాలయంలో దాదాపు 7,000 వరకు పొదుపు, ఎఫ్డి, ఆర్డి ఖాతాలు ఉన్నాయి. కృష్ణలంక ప్రాంతంలో ఎక్కువ శాతం మంది కూలీనాలి పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని స్వాహ చేశాడు. దీనికి తోడు విచ్చలవిడిగా అప్పులు చేసి పలు వ్యాపారాలు చేశాడు. వడ్డీలు పెరిగిపోవడంతో కళ్ల ముందు కనిపిస్తున్న సొమ్మును అప్పులు తీర్చడానికి ఉపయోగించుకున్నాడు. చికెన్, మటన్ దుకాణాలతో పాటు మరికొన్ని వ్యాపారాలు చేసినట్లు తేలింది. అవసరాలు పెరగడంతో ఖాతాదారులు డిపాజిట్ చేసే డబ్బును వారి పాస్ పుస్తకాల్లో నమోదు చేయకుండా సొంత జేబులో వేసుకున్నాడు. వారికి నకిలీ ఖాతాలు సృష్టించి వాటిలో డబ్బు వేస్తున్నట్లు అందరినీ మభ్యపెట్టాడు. వారికి ప్రతి నెలా వడ్డీ చెల్లించేవాడు. కొన్నాళ్లు బాగానే సాగిన వ్యవహారం ఆ తర్వాత తిరగబడింది. సర్దుబాటు చేయలేక చేతులెత్తేశాడు. పోస్టల్ ఖాతా నుంచి మరికొంత సొమ్మును ఇతరుల ఖాతాలకు మళ్లించి ఆ మొత్తాన్ని వారి నుంచి తిరిగి తీసుకునేవాడు. విజయవాడ డివిజన్ ఎస్ఎస్పీఓ హరిప్రసాద్ శర్మ స్పందించి 7 అధికారులతో కూడిన బృందాన్ని విచారణ నిమిత్తం ఏర్పాటు చేశారు. 2 నుంచి ఈ బృందం ప్రతి ఖాతాను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. వారిచ్చిన మొత్తాన్ని డిపాజిట్ చేశారా, దాని తాలూకు పాస్ పుస్తకంలో నమోదు చేశారా అన్న విషయాలను తనిఖీ చేస్తున్నారు. ఇప్పటి వరకు సాగిన దర్యాప్తు ప్రకారం దాదాపు 1,00,000 వరకు సొమ్మును స్వాహ చేసినట్లు తేలింది. వారం రోజుల తర్వాత కానీ పూర్తి సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఏడాది నుంచి ఇలా అక్రమాలకు పాల్పడుతున్నట్లు స్వయంగా నిందితుడు అధికారుల విచారణలో అంగీకరించాడు. ఇప్పటికే సుమారు 10,00,000 రికవరీ చేసినట్లు తెలిసింది. ఈ అక్రమాలకు సంబంధించి తపాలా శాఖ ఉన్నతాధికారులు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుంభకోణానికి సంబంధించి శాఖాపరంగా చేసిన అంతర్గత దర్యాప్తుపై నివేదిక, ఖాతాదారుల పాస్ పుస్తకాలు, స్టేట్మెంట్లు తదితర వివరాలతో రావాలని పోలీసులు సూచించారు. దీంతో విచారణ పూర్తయిన తర్వాత అన్ని వివరాలతో స్టేషన్లో అందజేయనున్నట్లు తెలిసింది. వీటి ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేయనున్నారు. నిధుల కుంభకోణం గురించి బయటకు పొక్కడంతో పలువురు డిపాజిటర్లు, ఖాతాదారులు బుధవారం కార్యాలయం వద్దకు వచ్చి తమ డిపాజిట్లపై ఆందోళన వ్యక్తం చేశారు. కార్యాలయం సిబ్బంది వారు చెల్లించిన నగదు మొత్తం పుస్తకాల్లో నమోదైంది లేని పరిశీలించి పుస్తకాల్లో ఎంట్రీలు లేని వారు ఫిర్యాదు చేయాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. అక్రమాలకు సంబంధించి పెద్ద మొత్తం కావడంతో దీనిపై పోస్టల్ అధికారులు సీబీఐకు ఫిర్యాదు చేసి ఆలోచనలో ఉన్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు ముగిసిన అనంతరం స్వాహాయన సొమ్ము మరింత ఎక్కువ ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థకు ఫిర్యాదు చేసే అంశంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.